జ్యోతిర్మయి దేవాంగ సమితి మీద సమితి సభ్యులపైనా దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ వీరక సురేంద్ర మీద నిరాధారమైన ఆరోపణలు చేశారని దేవాంగ సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. శ్రీ జ్యోతిర్మయి దేవాంగ సమితి కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో సమితి సలహాదారులు గుండ్లపల్లి షణ్ముఖరావు ఖండించారు. దేవాంగ సమితి ఉపాధ్యక్షులు పింజల ప్రసాద్ మాట్లాడుతూ సమితి గత 10 సంవత్సరాలుగా చేస్తున్న కార్యకలాపాలను చూసి ఓర్వలేక దేవాంగ సమాజంలో ఐక్యతను దెబ్బతీయడానికి కొందరు పూర్తి నిరాధారమైన అనవసరపు ఆరోపణలు చేశారని అన్నారు. జ్యోతిర్మయి దేవాంగ సమితికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తమ సమితిపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కృష్ణమోహన్, కోటి నాగేశ్వరరావు, సుద్ధకరపు జగదీష్ బాబు, సజ్జా శ్రీనివాసరావు పాల్గొన్నారు. మా జ్యోతిర్మయి దేవాంగ సమితి గురించి ఒక ఆరోపణ చేశాడు సోషల్ మీడియాలో. దేవాంగ కులంలో అనారోగ్యానికి గురైన అటువంటి వారిని గుర్తించి అతను బతికే దానికోసం డాక్టర్లను మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి కార్పొరేట్ ఆసుపత్రులను పేషెంట్లకి పనిచేస్తూ తదుపరి డాక్టర్ వద్ద కమిషన్ పొంది కుటుంబాన్ని పోషిస్తున్నారని చెప్పేసి ఒక తీవ్రమైన ఆరోపణ చేశాడు. బండబాబుకి నేను ఒకటే సవాల్ చేస్తున్నాను, జ్యోతిర్మయి దేవాంగ సమితి తరఫున ఎవరైనా సరే ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టు నిరూపించాలి. నిరూపించని పక్షంలో బేషరతుగా ఈయన క్షమాపణ చెప్పాలి, లేకపోతే భవిష్యత్తులో బండ్లబాబు తీవ్రమైన వ్యతిరేకతలు ఎదుర్కొని జ్యోతిర్మయి దేవాంగ సమితి చేపట్టబోయే నిరసన కార్యక్రమాలకు గురి కావాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించుతున్నాము. మనవి చేస్తే చేయడం కూడా జరుగుతుంది. జ్యోతిర్మయి దేవాంగ సమితి తరఫున మేము దాదాపు 10 సంవత్సరాల కాలంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, అలాగే పేద విద్యార్థుల్ని స్కాలర్షిప్లు ఇవ్వడం, ఇలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. మాకు ఎప్పుడు కూడా ఎవరో కూడా మేము ఎవరి మీద కూడా దోషణలు కానీ ఎటువంటి చెప్పకూడనటువంటి విషయాలు ఏమైనా కానీ మేము ఎవరి మీద ఎవరిని దూషించలేదు కూడా. కానీ ఇటీవల కాలంలో ఇప్పుడు మాకు వాట్సాప్ మెసేజ్ల ద్వారా, ఫేస్బుక్ ద్వారా వస్తున్నటువంటి మెసేజ్ చూసి మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మేము కార్పొరేట్ వైద్యం చేయించి పేదలకి వాళ్ళ ద్వారా మేము కమిషన్ పొందుతున్నామని చెప్పి మాకు వాట్సాప్ మెసేజ్లో, ఫేస్బుక్లో వచ్చినాయి. మేము చూసాము ఈ మధ్యనే, కానీ అవి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నాయి. అంత ఆరోపణలు చేశారు, కానీ ఇలాంటి ఆరోపణలు చేయడం మరి వాళ్ళు కూడా చూశారు మా కార్యక్రమాలని. ఎవరైతే ఆరోపణలు చేశాడో ఆ వ్యక్తి మా కార్యక్రమాలను చూశాడు. చూసి కూడా మరి ఇలాంటివి మాట్లాడటం మరి ఆయన వెనక ఎవరుండాలో మనకు తెలియదు. మరి దేవాంగ కులంలో ఉండి కూడా అలాంటి వ్యక్తి మరి దేవాంగుల మీద ఇట్లా విమర్శలు చేయటం అనేది చాలా బాధాకరమైన విషయము. తర్వాత మా యొక్క మరి కమిటీ సభ్యుల్ని ఉద్దేశించి పర్సనల్గా కూడా మరి వ్యాఖ్యలు చేయడం బాధాకరంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు ఫ్యూచర్లో చేయకూడదని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏంటి 2011 నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎట్లాంటి కార్యక్రమాలు చేశారు, వాటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వాళ్ళకి ఎటువంటి స్పందన వచ్చింది, అందరూ ఆర్థికంగా సహాయం చేయడానికి వాళ్ళు ఎందుకు ముందుకు వస్తున్నారు, ధనవంతులందరూ కూడా ఆ లేకుంటే సేవా కార్యక్రమాన్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కూడా ఎందుకు ముందుకు వచ్చి మేము అడగకుండానే సహాయం చేస్తూ ఉన్నారు, అడిగిన వాళ్ళు చేస్తున్నారు, అడిగిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ యొక్క ఆర్థిక సహాయ సహకారాలతోటి మేము ఈ విధంగా చాలా చక్కగా ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుని వెళుతున్నటువంటి తరుణంలో ఇలాంటి ఏదో ఎక్కడో ఒక నియోజకవర్గంలో ఒక గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని ఈ సంఘంలో ఉన్నటువంటి అందరినీ కూడా దోషులుగా నిర్ధారిస్తూ వాట్సాప్లో, ఫేస్బుక్లో ఏంటి వాళ్ళు మెసేజ్లు పెట్టి రాష్ట్రం మొత్తం ప్రచారం చేయడం అనేది